అందరికీ శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు స్పోకెన్ ఇంగ్లీష్ లో ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా మనం సింగులర్ అంటే ఏకవచనం తెలుసు, ప్లూరల్ అంటే బహువచనం అని తెలుసు. అవి ఎలా ఉంటాయి ఇప్పుడు నేర్చుకుందాం. పర్సన్ ప్లూరల్ ఫామ్ పీపుల్. పర్సన్ ని సాధారణంగా కొంతమంది పర్సన్స్ అని అంటుంటారు, కానీ అది పీపుల్ గా మాత్రమే అనాలి. ఒక్క వ్యక్తి అయితే పర్సన్, ఒకరికంటే ఎక్కువగా ఉంటే వాళ్ళని పీపుల్ అని అంటారు. అదేవిధంగా ఫుట్ పాదం, ఫీట్ పాదములు, టూత్ పన్ను, టీత్ పళ్ళు. సాధారణంగా కొంతమంది టూత్ అంటే టూత్స్ అని అంటారు, అది సరైన ఇంగ్లీష్ కాదు. అదేవిధంగా చైల్డ్, ప్లూరల్ ఫామ్ చిల్డ్రన్. చైల్డ్ కి చైల్డ్స్ అని అనకూడదు. అదేవిధంగా ఒక పిల్లవాడు ఉంటే చైల్డ్, ఒక పిల్లవాడి కంటే ఎక్కువ ఉంటే చిల్డ్రన్ అని అనాలి. అదేవిధంగా మౌస్ అంటే ఎలుక, ఎలుక ర్యాట్ కూడా అని అంటారు, మైస్ అంటే ఎలుకలు. అదేవిధంగా షీప్, సింగులర్ అయినా షీప్ గానే పలకాలి, అదేవిధంగా ప్లూరల్ అయినా షీప్ అని అనాలి, షీప్స్ అని అనకూడదు. ఇది సరైన ఇంగ్లీష్ కాదు, షీప్స్ అని వాడితే. అదేవిధంగా ఫిష్, ఫిష్ అయినా సింగులరే, ఫిష్ అయినా ప్లూరల్. అంతేగాని మనం ఫిషెస్ అని అనకూడదు, కేవలం ఫిషెస్ అనేది ఒక సందర్భంలో మాత్రమే అంటారు. వివిధ రకాల చేపలు ఉన్నప్పుడు, ఆ రకరకాల చేపలు, ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ చేపలు ఉండడం జరుగుతుంది, వివిధ రకాల స్పీసీస్, వివిధ రకాల చేపలు ఉన్నప్పుడు మాత్రమే వాటిని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ అని అంటాం. కానీ ఒకటి కంటే ఎక్కువ చేపలు ఉన్నప్పుడు వాటిని ఫిష్ అని మాత్రమే అనాలి. ఒకటి ఉన్నా ఫిష్, అది ఒకటి కంటే ఎక్కువ ఉన్నా కూడా ఫిష్, సేమ్ షీప్ లాగానే. అదేవిధంగా ఆక్స్, ఆక్స్ అంటే మనం సాధారణంగా ఎద్దు, ఎద్దును ఆక్సెస్ అని అనకూడదు, ఆక్సెన్, ఓఎక్స్ఈఎన్ ఆక్సెన్. అదేవిధంగా లీఫ్ అంటే ఆకు, దానిని ప్లూరల్ ఫామ్ లీవ్స్, లీవ్స్ అని అనకూడదు, లీవ్స్ అని అనకూడదు, లీవ్స్ అని మాత్రమే అనాలి. వైఫ్ వైవ్స్, నైఫ్ నైవ్స్, చాలా ఇంపార్టెంట్. వైఫ్ వైవ్స్, నైఫ్ నైఫ్, నైఫ్స్ అనకూడదు, వైఫ్స్ అనకూడదు, లీవ్స్ అనకూడదు, లీవ్స్ అని అనాలి, వైవ్స్ అని అనాలి, నైవ్స్ అని అనాలి. అదేవిధంగా గూస్ అంటే బాతు లేదా బాతు పిల్ల, గీస్ బాతు పిల్లలు, గీస్. మీరు సాధారణంగా ఇక్కడ వినే టూత్ టీత్ గూస్ గీస్ అదే సందర్భంలో వాడాలి. ఇవి అన్ని కూడా ఇర్రెగ్యులర్ ప్లూరల్స్. అదేవిధంగా ఉమెన్, విమెన్, ఉమెన్ అంటే ఒక స్త్రీ లేదా ఒక మహిళ, విమెన్ అంటే ఒకరికంటే ఎక్కువ ఉంటే వాళ్ళని విమెన్, ఒక స్త్రీ కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళను విమెన్ అని అంటారు. అదేవిధంగా ఎయిర్ క్రాఫ్ట్, ఒకటి ఉన్నా ఎయిర్ క్రాఫ్ట్, ఒకటి కంటే ఎక్కువ ఉన్నా కూడా ఎయిర్ క్రాఫ్ట్, ఇది గమనించాల్సిన విషయం. అదేవిధంగా మ్యాన్, మెన్, ఒక వ్యక్తి ఉంటే మ్యాన్, ఒకటి కంటే ఎక్కువ వ్యక్తులు ఉంటే మెన్, కానీ మ్యాన్స్ అని అనకూడదు, పర్సన్స్ అని అనకూడదు. లవ్స్, ఇవి పేను, ఒక పేను తలలో ఉండే వాటిని లవ్స్ అని అంటారు, ఒకటి కంటే ఎక్కువ ఉంటే లైస్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మౌస్ మైస్, లవ్స్ లైస్. అదేవిధంగా డీర్, డీర్, ఒకటి ఉంటే డీర్, ఒకటి కంటే ఎక్కువ ఉన్నా కూడా డీర్. చాలామంది తప్పు చేస్తూ ఉంటారు ఈ పదాలు వాడుతున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ అంటే పర్సన్స్ అని, ఫుట్ అంటే ఫుడ్స్ అని, టూత్ అంటే టూత్స్ అని. ఇవి జాగ్రత్తగా గమనిస్తే మీకు ఇంగ్లీష్లో తప్పులు మాట్లాడకుండా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.